టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పిఎస్లో ఇక బిఎన్ఎస్ 223B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెల 26న బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించింది. కేటీఆర్ పర్యటనలో అనుమతులు లేకుండా బీఆర్ఎస్ శ్రేణులు డ్రోన్ను ఎగరవేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెల్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పిఎస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాలకృష్ణన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరవేసినటువంటి ఘటనలో కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదుతో మహదేవ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలంతా అక్కడికి వచ్చి సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ పాజిటివ్ మేడిగడ్డ బ్యారేజీ కి సంబంధించినటువంటి స్థితిగతులను రాష్ట్ర ప్రజానికని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు పర్యటన చేపట్టారు. అయితే ఈ పర్యటనలో భాగంగా అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరవేసి ఆ విజువల్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వివిధ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వారందరికి కూడా పంపించారు. అప్పుడు అనుమతి లేకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను పిలుపు అందుకునే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ఇలా అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్రోన్ విజువల్స్ ఎగరవేయడం చాలా సీరియస్ గా ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకొని మేడిగడ్డ బ్యారేజీ అంబడిపల్లి నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి అధికారి మహదేవ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేటీఆర్ తో పాటు కేటీఆర్ పిలుపు మేరకు వెంకటరమణరెడ్డి, బాలకృష్ణన్ మరియు కార్యకర్తలు, పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు మరికొంతమంది కలిసి మేడిగడ్డ బ్యారేజీ సందర్శించారు. ఈ సందర్శనకు సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ చిత్రీకరించి సమాచారాన్ని ఎలక్ట్రా మీడియా ద్వారా వీక్షించి తర్వాత సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణకు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇలాంటి చర్యల వలన బ్యారేజీకి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి సమాచారం కానీ అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ సంబంధించిన అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడం, మహదేవ్పూర్ పోలీసులంతా కూడా ఎవరెవరైతే అప్పుడు కార్యక్రమంలో పాల్గొన్నారో, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్, గండ్ర వెంకటరమణపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణకి కీలకమైన ప్రాజెక్టు కనుక అనుమతులు తీసుకోకుండా ఇలా ఎగరవేయడం సరైనది కాదంటూ కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ నిషేధిత ప్రాంతం కావచ్చు, ఎవరైనా విజువల్స్ కావచ్చు, ఎవరైనా మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కూడా పర్మిషన్ తీసుకొని అనుమతి ఉంటే మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పెట్టినటువంటి షరతులనే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఉల్లంఘించి బీఆర్ఎస్ నేతలు డ్రోన్ విజువల్స్, డ్రోన్ కెమెరాను ఉపయోగించడం సరైంది కాదంటూ కూడా ఇటు స్థానిక ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు చేయడం, మహదేవ్పూర్ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చించడం, మరి దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కేటీఆర్ ఎట్లా స్పందిస్తారు, ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎలా ముందుకెళ్తారో చూడాలి. చందు, రైట్, తిరుపతి, థ్యాంక్ యూ.